ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. కథోలిక స్త్రీ సభ సత్యోపదేశానికి స్వాగతం. గత వారం మనం విశ్వాసం యొక్క రెండు లక్షణాలను ధ్యానించాం, పరిశీలించాం. విశ్వాసము దేవుని ఉచిత వరమని, విశ్వాసము మానవుని యొక్క ప్రయత్నము ప్రక్రియ అని కూడా మనము చూచున్నాము. ఈ దినము ఈ విశ్వాసము దాని అవగాహన గురించి పరిశీలిద్దాం. విశ్వాసము అంటే గ్రుడ్డిగా నమ్మటమేనా? ఏది ఏమిటని ప్రశ్నించవచ్చా? విశ్వాసానికి హేతువాదానికి ఏమైనా విరుద్ధముందా? ఏది ప్రశ్నించకుండా గురుడిగా అంగీకరించటమేనా అనే విషయాన్ని ఒకసారి పరిశీలించాలి. దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలు యథార్థమైనవని, అర్థవంతమైనవని మనం వారిని విశ్వసించటము సరైనది కాదు, సమంజసము కాదు. దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలను మనము సత్యాలను బట్టి కాక, అవి బయలుపరిచిన దేవునిని బట్టి విశ్వసిస్తాము. అనగా సత్యాలు మనకు అర్థమైనాయని, అవి యథార్థమైనవని తెలుసుకొని విశ్వసించటం లేదు. మనము విశ్వసించేది సత్యాలను కాదు, ఆ సత్యాలను ప్రేమతో అధికారముతో మనకు అందించినటువంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం. ఆ దేవుడు సత్యవంతుడు గనుక, ఆయన ఎవరిని మోసం చేసేవాడు కాదు గనుక, మోసగింపబడేవాడు కాదు గనుక, మనము ఆయన తెలియజేసినటువంటి సత్యాల కన్నా ఆయననే మనము ఎక్కువగా విశ్వసిస్తూ ఉన్నాము. ఆ విధంగా మొదట మన విశ్వాసము ఆయన బయలుపరిచినటువంటి సత్యాల మీద గాక దేవుణ్ణే మనము విశ్వసిస్తున్నాము. ఈ విషయాన్ని మనము మొదట చక్కగా గ్రహించాలి. అయితే దేవదేవుడు మనలను ఈ సత్యాలను, తాను బయలుపరిచినటువంటి సత్యాలను గ్రుడ్డిగా విశ్వసించమని కోరటం లేదు. ఆయన తన ఆత్మ ద్వారా మనలో కలిగించే ప్రేరణ, ఆయన మనలో జన్మింపజేసే అవిశ్వాస అంకురము లేక బీజము మనలో పనిచేస్తూ ఉండగా, ఇది అంతరంగంలో పనిచేస్తూ ఉండగా, బహిరంగంగా కూడా మనకు రుజువులు ఇస్తూ ఉన్నాడు. అది సత్యదేవుని గొప్పతనము. కనుక మనకు ఆత్మలోని ఆత్మ ప్రేరణే కాక బహిరంగమైనటువంటి రుజువులు కూడా మనకు దేవుడిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు తన కుమారుని ద్వారా చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసిన బోధనలు, అలాగే పునీతులు చేసే మహత్కార్యాలు మహత్వాలు, శ్రీసభ యొక్క అభివృద్ధి, శ్రీసభ సాధించేటటువంటి సత్ఫలితాలు, ఇవన్నీ కూడా మనకు
బహిరంగమైన గుర్తులు, రుజువులు. కనుక మనము ప్రభు తెలియజేసినటువంటి సత్యాలను గుడ్డిగా నమ్మటం లేదు. మనం గుడ్డిగా అంగీకరించవలసిన అవసరం లేదు. బహిరంగమైనటువంటి రుజువులను కూడా దేవుడు మనకు ప్రసాదిస్తున్నారు. అయితే అంతేకాక మరొక విషయాన్ని మనం పరిశీలిస్తే, హేతువాదానికి విశ్వాసానికి విరుద్ధమైనది ఏమీ లేదు. మన విశ్వాసము, మనం విశ్వసించే సత్యాలు హేతువాదానికి కూడా నిలబడతాయి. ఒక విధంగా చెప్పాలి అంటే, మానవునికి విశ్వాసమునిచ్చినవాడు దేవుడే, తార్కిక శక్తిని ఇచ్చినవాడు దేవుడే, జ్ఞానము ప్రసాదించినవాడు దేవుడే. కనుక దేవుడు తనను తాను ఖండించుకోడు, తనను తాను వ్యతిరేకించుకోడు. కనుక మానవుని హేతువాదానికి లేక తర్కానికి అనగా రీజనింగ్, విశ్వాసానికి అన్నిటికీ మూలము ఆ భగవంతుడే. కనుక ఆయన సత్యములు ఒకదానినొకటి ఖండించుకోవు, ఒకదానినొకటి వ్యతిరేకించుకోవు. కనుక దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలను హేతువాదానికి, తర్కానికి, ప్రశ్నలకు నిలబడేదిగానే ఉంటుంది. ఆ సత్యాలన్నీ కూడా హేతువాదానికి నిలబడతాయి, అనగా తర్కానికి నిలబడతాయి. అనగా మానవుడు ప్రశ్నించినప్పుడు ఆ విశ్వాసము అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ విధంగా దేవుడే అన్నిటికీ మూల కారణం. కనుక ఏ ఒక్కటి కూడా ఒకదానికొకటి వ్యతిరేకము కావు. ఆ విధంగా మనము విశ్వసించే సత్యాలను మనం ప్రశ్నించుకోవచ్చు, తర్కించవచ్చు, వాదించవచ్చు. ఆ విధంగా మనం ఇంకా లోతుగా వెళ్ళవచ్చు. వాస్తవానికి విశ్వసించే ప్రతివాడు దేవుని సత్యాలను గురించి, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆశ చూపిస్తాడు. దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు మానవుడు పూర్తిగా గ్రహింపలేడు, అర్థం కాదు. కానీ విశ్వసించినటువంటి మానవుడు ఆ దేవుని గురించి ఇంకా 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 ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. కనుక విశ్వాసపరుడు గుడ్డిగా నమ్మటము కాదు, లేదా తెలుసని నిర్లిప్తంగా ఉండటమూ కాదు, అర్థము కాదని వదిలివేయటమూ కాదు. కనుక ప్రతి విశ్వాసి కూడా దేవుని గురించి ఇంకా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని తర్కిస్తూ, ప్రశ్నిస్తూ, వాదిస్తూ ఇంకా లోతులోతులకు వెళతాడు. ఆ విధంగా దేవుని గురించి, దేవుని సత్యాలను గురించి ఇంకా లోతుగా ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాడు. అయితే పూర్తిగా తెలుసుకోవడం అనేది అసాధ్యము. కానీ మానవుడు తన ప్రయత్నం తాను చేస్తూ అటు దేవుణ్ణి, ఆయన తెలియపరిచిన సత్యాలను ఎంత లోతుగా వీలైతే అంత లోతుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ విశ్వాసము గుడ్డిది అనిపించుకోదు. లేకుంటే
జ్ఞానములు అభివృద్ధి చెందకపోతే గురుడిదని పెంచుకుంటుంది. కనుక విశ్వాసము జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తుంది, జ్ఞానము విశ్వాసములో మనను దృఢపరుస్తుంది. ఇప్పుడు కొంచెం విరామం తీసుకొని మరలా వద్దాం.